హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు తారా ఐఏఎస్ థింక్ ఐఏఎస్ థింక్ తారా మైసెల్ఫ్ వెంకట్ దేవరకొండ ఐఎమ్ యువర్ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ సో వితౌట్ ఎనీ ఫర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్ సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్వశ్చన్ నెంబర్ వన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సో ఒక పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వేరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వేరు ఓకేనా సో రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అసలు అవద్దు సో చూడండి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి

అండ్ హ్యూమెన్ కస్టడీ దోజ్ డిటైన్ బై ఐసీసీ సో ఎవరైతే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ద్వారా డిటైన్ చేయబడతారో ఆ డిటెన్షన్ సెంటర్ అనేది ఒక సేఫ్ గా ఉంటుంది సెక్యూర్ గా ఉంటుంది అండ్ హ్యూమెన్ కస్టడీ లాగా ఉంటుంది అంటే ఎక్కువగా హార్ష్ ట్రీట్మెంట్ లాగా లేకుండా ఒకనా కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది అని చెప్పి అంటున్నారు సో త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చారు కరెక్ట్ స్టేట్మెంట్ ని ఐడెంటిఫై చేయాలి సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ సో రీసెంట్ గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతుందో ఇట్ ఇష్యూడ్ వారంట్ అగెయిన్స్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ గ్యాలెంట్ అండ్ హమాస్ లీడర్స్ ఓకేనా సో వీళ్ళకి ఎగనిస్ట్ గా అరెస్ట్ వారెంటీని ఇష్యూ చేసింది ఆన్ వాట్ గ్రౌండ్స్ సో వాట్ ఆర్ ద రీజన్స్ సో గ్రౌండ్స్ వచ్చేసరికి వార్ క్రైమ్ రెండోది క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ ఈ టూ గ్రౌండ్స్ ని బేస్ చేసుకుని వీళ్ళ మీద అరెస్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది సో ఇప్పుడు నేను మీకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను సో జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో సో ఇట్ వాస్ గవర్నడ్ బై రోమ్ స్టాట్యూట్ ఓకేనా ఇట్ వాస్ గవర్నెడ్ బై రోమ్ స్టాట్యూట్ సో ఈ రోమ్ స్టాట్యూట్ ని ఎప్పుడు తీసుకొచ్చారు లేకపోతే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఆన్ సెవెంటీన్త్ జులై నైన్టీన్ నైన్టీ ఎయిట్ సో నైన్టీన్ నైన్టీ ఎయిట్ సెవెంటీన్త్ జూలైలో దీన్ని అడాప్ట్ చేసుకున్నారు బట్ ఈ స్టాట్యూట్ ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి ఫోర్స్ లోకి వచ్చింది అంటే ఫ్రమ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ టూ అప్పటి నుంచి ఇది ఫోర్స్ లోకి వచ్చింది అనమాట ఓకేనా సో డేట్ ఆఫ్ అడాప్షన్ వచ్చేసరికి సెవెంటీన్త్ జూలై నైన్టీన్ నైన్టీ ఎయిట్ అండ్ ఇది ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చింది అంటే ఫస్ట్ జూలై టూ థౌసండ్ టూ సో ఈ టైం పీరియడ్ నుంచే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవడం అనేది జరిగింది పాయింట్ నెంబర్ వన్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది రెండు వేల రెండు నుంచి వచ్చింది కదా సో ఇది ఖచ్చితంగా ఏ కేసెస్ ని డీల్ చేస్తుంది అంటే ఇది ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి జరిగిన క్రైమ్స్ మీద మాత్రమే దీనికి జోర్షిడిక్షన్ ఉంటుంది తప్ప ఈ టూ థౌజండ్ టూ ఫస్ట్ జూలై ఏదైతే ఉందో దానికి ముందు జరిగిన క్రైమ్స్ మీద ఎంక్వైరీ చేసే అధికారం లేకపోతే అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసే అధికారం ఈ కోర్టుకి లేదు సో ఇక్కడ మనం ఒక పాయింట్ని రాయొచ్చు ఆ పాయింట్ ఏంటంటే దేర్ ఈస్ నో రెట్రోయాక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనకి స్టేట్మెంట్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి రెట్రోయాక్టివ్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉంటుంది అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది సో ఆ స్టేట్మెంట్ రాంగ్ అనమాట సో దర్ ఈజ్ నో రెట్రోయాక్టివ్ జ్యూరిస్డిక్షన్ సో ఈ కోర్టు ఎస్టాబ్లిష్ అవ్వక ముందు జరిగిన క్రైమ్స్ మీద దీనికి ఎటువంటి జూరిస్డిక్షన్ అనేది ఉండదు ఓకే మరి ఈ కోర్టుకి ఏ క్రైమ్స్ మీద జ్యూరిస్ డిక్షన్ ఉంటుంది ఇది మనం తెలుసుకోవాలి సో దీనికి జ్యూరిస్డిక్షన్ అనేది ఫోర్ ఏరియాస్లో అనమాట సో ఫస్ట్ గ్రౌండ్ వచ్చేసరికి జెనోసైడ్ అండ్ సెకండ్ గ్రౌండ్ వచ్చేసరికి వార్ క్రైమ్స్ అండ్ థర్డ్ గ్రౌండ్ వచ్చేసరికి క్రైమ్స్ అగెన్స్ట్ హ్యుమానిటీ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గ్రౌండ్ వచ్చేసరికి క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ సో ఇవన్నీ మనం పాలిటీలో కూడా చదివి ఉంటాం ఎగ్రెషన్ గురించి ఓకేనా రైట్ సో జెనోసైడ్ క్రైమ్ అగేన్స్ట్ హ్యూమానిటీ వార్ క్రైమ్స్ క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ సో ఈ నాలుగు గ్రౌండ్స్ మీద ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి కి డిక్షన్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇంకొక పాయింట్ అడుగుతాను కేవలం ఈ నాలుగు గ్రౌండ్స్ మీద మాత్రమే డిక్షన్ ఉంటుందా ఇంకా వేరే గ్రౌండ్స్ మీద వేరే ఆస్పెక్ట్స్ లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వర్క్ చేయలేదా అంటే ఎస్ దీనికి ఆన్సర్ ఏంటంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ సో కొన్ని కొన్ని సార్లు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైనా ఒక కేసుని రిఫర్ చేస్తే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కి సో ఆ కేసు మీద కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది వర్క్ చేయొచ్చు సో ఇట్ కెన్ వర్క్ బియాండ్ దీస్ ఫోర్ గ్రౌండ్స్ ఈ ఫోర్ గ్రౌండ్స్ మాత్రమే కాకుండా ఒకవేళ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు ఏదైనా ఒక కేసు రిఫర్ చేస్తే దాని మీద వీళ్ళు వర్క్ చేయొచ్చు అనమాట అండ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ సో మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో ఇది టూ స్టేట్స్ కి మధ్య డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేస్తుంది ఇక్కడ స్టేట్ అంటే కంట్రీ అనమాట జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉంది అనుకోండి సో ఇక్కడ కంట్రీని రిఫ్లెక్ట్ చేస్తారు బట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో ఇది ఇండివిజువల్ ని రిప్రజెంట్ చేస్తుంది సో పలానా కంట్రీ తాలూకా ప్రైమ్ మినిస్టర్ సో ఇతను ఈ క్రైమ్ ని చేశారు లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ ఈ క్రైమ్ ని చేశారు లేకపోతే హమాస్ లీడర్స్ వీళ్ళు క్రైమ్ ని చేశారు ఇక్కడ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ లో ఉంటుంది ఇక్కడ హోల్ కంట్రీ ఆర్ స్టేట్ లాగా మనం రిప్రజెంట్ చేస్తాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఓకేనమ్మా రైట్ సో ఇది మేజర్ డిఫరెన్స్ అనమాట గుర్తుపెట్టుకోండి అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ పర్మనెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు ఇట్ ఈస్ ద ఫస్ట్ పర్మనెంట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ సో దీంట్లో టోటల్ గా ఎయిటీన్ జడ్జెస్ ఉంటారు అండ్ టెన్ ఇయర్ వచ్చేసరికి నైన్ ఇయర్స్ తర్వాత రెన్యూబుల్ ఆప్షన్ అనేది ఉండదు ఇట్ ఈస్ నాన్ రెన్యూబుల్ ఓకేనమ్మా రైట్ అండ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి అండ్ టూ వర్కింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి ఓకేనా సో అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి సిక్స్ వర్కింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి టూ సో ఈ సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఏంటంటే ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబిక్ చైనీస్ రష్యన్ స్పానిష్ ఓకేనా సిక్స్ అఫీషియల్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ అరబిక్ చైనీస్ రష్యన్ స్పానిష్ అండ్ వర్కింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి రెండు ఉంటాయి ఒకటి ఇంగ్లీష్ రెండవది ఫ్రెంచ్ ఓకేనా సో ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే దీంట్లో రిప్రజెంటేషన్ కూడా అలాగే ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన పీపుల్ ఉంటారు కాబట్టి సో బిజినెస్ అనేది కన్వీనియన్స్గా జరగాలి కాబట్టి ఇలా అఫీషియల్ లాంగ్వేజెస్ వర్కింగ్ లాంగ్వేజెస్ని వీళ్ళు క్రియేట్ చేసుకోవడం జరిగింది ఓకేనా రైట్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రోమ్ స్టాట్యూట్ ఏదైతే ఉందో దీనికి ఇండియా చైనా యునైటెడ్ స్టేట్స్ రష్యా అండ్ ఇజ్రాయెల్ వీళ్ళ ఐదుగురు ఎటువంటి రాటిఫికేషన్ అనేది ఇవ్వలేదు సో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ సో ఇండియా అనేది రోమ్ స్టాట్యూట్లో పార్ట్ అని చెప్పి ఇవ్వచ్చు స్టేట్మెంట్ అది రాంగ్ అనమాట ఇజ్రాయెల్ అనేది దీంట్లో పార్ట్ అంటారు అది కూడా రాంగే యుఎస్ కూడా లేదు చైనా లేదు రష్యా కూడా లేదు ఓకేనా సో ఈ ఫైవ్ కంట్రీస్ అనేవి దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ రోమ్ స్టాట్యూట్ ఓకే సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి సో దైసి ఏదైతే ఉందో ఇట్ వా ఎస్టాబ్లిష్డ్ బై రోమ్ స్టాట్యూట్ అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ టూ కరెక్టే కదా సో యాక్చువల్గా అయితే దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు రోమ్ స్టాట్యూట్ ని నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో అడాప్ట్ చేసుకున్నారు బట్ ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది రెండు వేల రెండు నుంచి అమలలోకి వచ్చింది సో వర్కింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి సిక్స్ అంటున్నారు ఇది రాంగ్ వర్కింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి రెండు అవేంటివి ఇంగ్లీషు యాజ్ వెల్ అస్ ఫ్రెంచ్ అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసరికి సిక్స్ ఉంటాయి ఓకే సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ సో ఎక్కడైతే టూ ఉందో దాన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసేచ్చు సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ ఎస్ సో ఎక్కడైనా సరే డిటెన్షన్ సెంటర్స్ అనేవి కొంచెం మంచిగా ఉండేలాగా చూస్తారు తప్ప ఇన్హ్యూమెన్ ట్రీట్మెంట్ అనేది ఎక్కడ ఉండదు ఓకే సో ఆప్షన్ సి వన్ అండ్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ టూ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ పరంగా సో జాగ్రత్తగా చూడండి విత్ రిఫరెన్స్ టు బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో టాపిక్ వచ్చేసరికి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ అనమాట సో జాగ్రత్తగా చూడాలి సో దీస్ ఆర్ యూనిక్ అండ్ సెన్సిటివ్ ఎకో సిస్టమ్స్ హ్యావింగ్ రిచ్ బయోడైవర్సిటీ దీస్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ టెరెస్ట్రియల్ యాజ్ వెల్ యాజ్ ఇన్ కోస్టల్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ ఎంపవర్స్ ఓన్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ టు నోటిఫై బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా సో ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ కే పవర్ ఇచ్చింది ఏంటా పవర్ అంటే నోటిఫికేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ సో ఒక పర్టికులర్ ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లాగా నోటిఫై చేయాలి అంటే ఆ అధికారం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అని చెప్పి ఈ యాక్ట్ అంటుంది అని చెప్పి అన్నారు సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి సో ప్లీజ్ పాజ్ ద వీడియో అండ్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్ సో ఈ పర్టికులర్ టాపిక్ యొక్క కంటెస్ట్ వచ్చేసరికి వేదాంత యొక్క టంగ్స్టన్ మైనింగ్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అతిరపట్టి మధురై సో ఎప్పుడైతే మైనింగ్ అనేది స్టార్ట్ అయిందో అక్కడ ఉన్న పీపుల్ వాళ్ళు దీనికి అగస్ట్ గా ప్రొటెస్ట్ చేశారు సో ఇక్కడ రైజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ప్రాజెక్ట్ కి అప్రూవల్ ఎవరు ఇచ్చారు సో సెంట్రల్ గవర్నమెంటా లేకపోతే తమిళనాడు గవర్నమెంటా అని చెప్పి ఇక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి సో తమిళనాడు ఫారెస్ట్ మినిస్టర్ కె పొన్ముడి ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారు అంటే వేదాంత మైనింగ్ కి మేము అప్రూవల్ అనేది ఇవ్వలేదు సో ఈ మైనింగ్ తాలూకా క్లియరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది సో ఈ అత్రిపట్టి ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ ఫేమస్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాలోనే ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కూడా ఈ అత్రిపట్టినే సో అందుకని ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ పే అటెన్షన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ సో చెప్తాను చూడండి సో ఏ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ యూనిక్ ఎకో సిస్టమ్ ఆర్ ఏ ఫ్రెజైల్ ఎకో సిస్టమ్ ఓకేనా యూనిక్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెజైల్ ఎకో సిస్టమ్ అండ్ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ కెన్ బి ఐదర్ టెర్రిస్ట్రియల్ ఎకో సిస్టమ్ ఆర్ కోస్టల్ ఎకో సిస్టమ్ ఆర్ ఇన్లాండ్ వాటర్ లేకపోతే మెరైన్ ఎకో సిస్టమ్ ఏదైనా అవ్వచ్చు ఓకేనా సో టెర్రిస్యల్ ఎకో సిస్టమ్ని మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేయొచ్చు కోస్టల్ ఎకో సిస్టమ్ని చేయొచ్చు ఇన్లాండ్ వాటర్ని డిక్లేర్ చేయొచ్చు మెరైన్ ఎకో సిస్టమ్ని కూడా డిక్లేర్ చేయొచ్చు ఓకేనా ఇది యూనిక్గా ఉండాలి యాజ్ వెల్ అస్ ఫ్రెజల్గా ఉండాలి ఫ్రెజల్ మీన్స్ ఇట్ ఈస్ సెన్సిటివ్ ఓకే ఇట్ ఈస్ సెన్సిటివ్ ఇన్ నేచర్ సో ఒక పర్టికులర్ ఎకో సిస్టమ్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేయాలి అంటే వాట్ ఈస్ ద క్రైటీరియా సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసరికి స్పీషీస్ రిచ్నెస్ సో అక్కడ స్పీషీస్ అనేవి చాలా రిచ్గా ఉండాలి యాజ్ వెల్ యాజ్ దెర్ ఈస్ హై ఎండమిజమ్ సో వాట్ ఈస్ హై ఎండమిజం సో చెప్తాను చూడండి దేర్ ఈస్ ఎ స్పీషీస్ కాల్డ్ ఎక్స్ ఒక ఎక్స్ అనే స్పీషీస్ ఉంది ఈ స్పీషీస్ అనేది ఆ పర్టికులర్ హెరిటేజ్ సైట్ లో తప్ప ఇంకెక్కడ దొరకదు ఓకేనా సో ఆ పర్టికులర్ లొకేషన్లో తప్ప ఇండియాలో కానీ లేకపోతే గ్లోబల్ వైడ్గా ఎక్కడ కనిపించదు అని అనుకోండి సో అప్పుడు దాన్ని ఎండమిక్ స్పీషీస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం సో అలా ఆ పర్టికులర్ సైట్లో ఈ ఎండమిక్ స్పీషీస్ అనేవి ఎక్కువగా ఉండాలి ఓకేనా సో దీంతో పాటు దేర్ ఇస్ అ ప్రెజెన్స్ ఆఫ్ రేర్ యాజ్ వెల్ యాజ్ థ్రెటన్ స్పీషీస్ సో కొన్ని రేర్ స్పీషీస్ ఉండొచ్చు లేకపోతే థ్రెటెన్ స్పీషీస్ కూడా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వన్ ప్రెజెన్స్ ఆఫ్ కీ స్టోన్ స్పీషీస్ ఓకేనా సో ఇటువంటి కండిషన్స్ కానీ ఉంటే ఆ పర్టికులర్ ఎకోసిస్టమ్ని మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేస్తాం ఓకేనా రైట్ సో నెక్స్ట్ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ సో దీంట్లో ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ థర్టీ సెవెన్ సో ప్లీజ్ డూ రిమెంబర్ ఈ సెక్షన్ ని మాత్రం మీరు మర్చిపోవడానికి వీల్లేదు ఎందుకంటే ప్రతిదీ ఈ పర్టికులర్ సెక్షన్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది అనమాట ఎస్ సో ఈ సెక్షన్ థర్టీ సెవెన్లో లో సబ్ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ సబ్ క్లాస్ ఏం చెప్తుందో చూద్దాం సో అకార్డింగ్ టు సెక్షన్ థర్టీ సెవెన్ క్లాస్ వన్ ఆఫ్ బయోడైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ ఇదేం చెప్తుంది అంటే ఒక పర్టికులర్ ఏరియాని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేసే అధికారం లేకపోతే నోటిఫై చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్ కి ఉంటుంది సో స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఇట్ షుడ్ కన్సల్ట్ విత్ లోకల్ బాడీ సో లోకల్ బాడీస్తో కన్సల్ట్ అయ్యి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చు నోటిఫై చేయొచ్చు సో నోటిఫై చేసి బయోడవర్సిటీ హెరిటేజ్ సైట్ని డిక్లేర్ చేస్తుంది ఇది క్లాస్ వన్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఏం చెప్తుందో చూద్దాం సో సెకండ్ క్లాస్లో మనకేముంటుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ మే ఫ్రేమ్ రూల్స్ మే ఫ్రేమ్ రూల్స్ ఫర్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ ఆస్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ సో ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ కి సంబంధించిన మేనేజ్మెంట్ కానీ లేకపోతే కన్జర్వేషన్ రూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్టేట్ గవర్నమెంటే ఫ్రేమ్ చేస్తుంది బట్ ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఓకేనా ఇది సెకండ్ సబ్క్లాస్ నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే థర్డ్ సబ్ క్లాస్ ఇదేం చెప్తుంది అంటే ఎప్పుడైనా ఒక పర్టికులర్ సైట్ ని మనం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ లాగా డిక్లేర్ చేసినప్పుడు దీని ద్వారా కొంతమంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే జనరల్ గా మనం ఏం చేస్తాము పీపుల్ అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి వేరే చోటికి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ప్రోగ్రామ్ అనేది మనం చేపిస్తాం వాళ్ళకి వేరే చోట నివాసాన్ని క్రియేట్ చేయడం కానీ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ మనం చూస్తాం ఓకేనా సో వీటిని ఎన్ఫోర్స్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే స్కీమ్స్ ని తీసుకురావచ్చు సో స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి జస్టిస్ అనేది చేయవచ్చు అనమాట ఓకేనా వాళ్ళకి రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు సో సెక్షన్ థర్టీ సెవెన్ క్లాస్ త్రీ ఇది చెప్తుంది అనమాట సో ఈ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ పరంగా స్టేట్ గవర్నమెంట్కి ని ప్రొవైడ్ చేయడానికి ఒక బాడీ కూడా ఉంటుంది ఆ బాడీ పేరేంటంటే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ సో ఇది ఒక అటానమస్ బాడీ అనమాట సో ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళేం చేస్తారు ఇట్ గివ్ అడ్వైస్ టు స్టేట్ గవర్నమెంట్ రిగార్డింగ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఈ అతిరపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అతిరపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడులో ఉంటుంది ఇట్ వాజ్ ఇన్ తమిళనాడు తమిళనాడులో మధురై అనమాట ఏరియా వచ్చేసరికి మధురై ఓకే సో ఈ అతిరపాటి బయోడైవర్సిటీ సైట్ ఏదైతే ఉందో ఇది తమిళనాడులోనే ఫస్ట్ బయోడైవర్సిటీ సైట్ అనమాట అండ్ ఇండియా వైడ్గా చూస్తే ఇది థర్టీ ఫిఫ్త్ పొజిషన్ ఓకేనా సో ఇండియా వైడ్గా చూస్తే ఇది థర్టీ ఫిఫ్త్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ తమిళనాడులో ఇదే ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అనమాట సో అందుకని ఇది ఇంపార్టెంట్ సో దీని గురించి కొన్ని పాయింట్స్ మనం తెలుసుకుంటే సరిపోతుంది మరి ఈ అతనిపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ స్పీషీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో వాట్ ఆర్ దోస్ స్పీషీస్ ఐ విల్ రైట్ ఇట్ డౌన్ జస్ట్ ఏ సెకండ్ शकड़कानी पिन चाहे वैरायटी आफ स्पीशीज होची सर की लग्गर फाल्कन, लगर फाल्कन एस वेल एस, शहीन फाल्कन एंड बोनेलिस ईगल एंड नेक्स्ट इंडियन पैंगुलिन एंड स्लेंडर लोरिस ఓకేనా ఇటువంటి స్పీషీస్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అండ్ ఇక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది ఆ లేక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి అనైకొండన్ లేక్ సో ఈ అనైకొండన్ లేక్ ఏదైతే ఉందో దీన్ని ఏ టైం పీరియడ్లో లో బిల్డ్ చేశారు అంటే సిక్స్టీన్త్ సెంచరీ సో దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది ఇది సిక్స్టీన్త్ సెంచరీలో బిల్డ్ చేశారు సో డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ పాండియన్ కింగ్స్ ఓకేనా సో డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ పాండియన్ కింగ్స్ ఈ పర్టికులర్ లేక్ ని బిల్డ్ చేయడం జరిగింది సో ఈ లేక్ నుంచే వాటర్ సోర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది సో యాక్చువల్ గా ఈ హెరిటేజ్ సైట్ దగ్గర మనకి సెవెన్ హిల్లాక్స్ అనేవి ఉంటాయి ఇవి మనకి వాటర్ షెడ్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట సో అక్కడ నుంచి అదర్ వాటర్ బాడీస్ కి వాటర్ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది సో వాటిలో ఒకటి వండన్ లేక్ సో దీన్ని సిక్స్టీన్త్ సెంచరీలో బిల్డ్ చేశారు డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ పాండియన్ కింగ్స్ ఓకేనా రైట్ సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మోర్ దాన్ అనమాట ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి సో దీస్ ఆర్ యూనిక్ యాజ్ వెల్ అస్ సెన్సిటివ్ ఎకోసిస్టమ్స్ హావింగ్ హ్యావింగ్ రిచ్ బయోడైవర్సిటీ ఎస్ కరెక్టే సో దీస్ కెన్ బి ప్రెజెంట్ ఇన్ టెరస్ట్రియల్ యాజ్ వెల్ అస్ కోస్టల్ ఎకోసిస్టమ్ ఎస్ కరెక్టే వీటితో పాటు ఇంకెక్కడ ఉండొచ్చు ఇన్లాండ్ వాటర్స్లో ఉండొచ్చు యాజ్ వెల్ అస్ మెరైన్ ఎకో లో కూడా ఉండొచ్చు నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ హెరిటేజ్ యాక్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అంటున్నారు ఇది రాంగ్ అనమాట స్టేట్ గవర్నమెంట్ విల్ నోటిఫై సో ఎవరితో కన్సల్ట్ అవ్వాలి నోటిఫై చేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కాదు లోకల్ బాడీస్తో కన్సల్ట్ అవ్వాలి రూల్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ తో కన్సల్ట్ అవ్వచ్చు అండ్ సబ్ క్లాస్ త్రీ ఏం చెప్తుంది అమ్మ ఎవరైతే ఈ నోటిఫికేషన్ ద్వారా సఫర్ అవుతారో సో వాళ్ళకి జస్టిస్ చేయడం కోసం వాళ్ళకి న్యాయం చేయడం కోసం వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్ ఏదైనా సరే స్కీమ్ ని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయవచ్చు సో ఆప్షన్ త్రీ రాంగ్ సో వీ కెన్ ఎలిమినేట్ దీస్ త్రీ ఆప్షన్స్ సో ఆప్షన్ ఏ వన్ అండ్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ త్రీ వాట్ ఆర్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ సో రూపీని ఇంటర్నేషనలైజేషన్ చేయడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఇట్ విల్ రెడ్యూస్ ట్రేడ్ రిస్క్ ఇట్ విల్ రెడ్యూస్ ద నీడ్ ఫర్ మెయింటైనింగ్ లార్జ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డొమెస్టిక్ ఎంటిటీస్ కెన్ ట్యాప్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ యాజ్ ఇట్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఓకేనా సో త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చారు కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ సో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నాగేశ్వరన్ హీ ఆస్క్ ఇండియన్ ఇండస్ట్రీస్ నాట్ టు సీక్ ప్రొడక్ట్ కవర్ ఆఫ్ విక్ కరెన్సీ సో ఈ ఏం చెప్తున్నారు మీకు అర్థం కావాలి అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ టాపిక్స్ మీకు తెలియాలి సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సో దీనికి యాజ్ వెల్ యాజ్ ఎప్రిషియేషన్ డెప్రిషియేషన్ వీటికి మధ్య లింక్ మీకు తెలియాలి సో చెప్తాను చూడండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ సిచ్యువేషన్ వన్ డాలర్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ అనుకోండి ఓకేనా వన్ డాలర్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ మన రూపీ అనేది అప్రిషియేట్ అయింది ఇప్పుడు వన్ డాలర్ ఈక్వల్ టు సిక్స్టీ రూపీస్ అయింది అనుకోండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఇంపోర్టర్ని తీసుకుందాము ఒక ఎక్స్పోర్టర్ని తీసుకుందాం ఇంపోర్టర్ ఏం చేస్తాడు బయట నుంచి ఒక గూడ్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు దాని యొక్క బిల్ వచ్చేసరికి వన్ డాలర్ అనుకోండి ఇప్పుడు ఇతనికి వన్ డాలర్ కావాలి ఆ డాలర్ కోసం మార్కెట్లోకి వెళ్తాడు సో ఇంపోర్టర్ దగ్గర రూపీస్ ఉంటాయి దాన్ని డాలర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇతనికి ఎన్ని రూపీస్ కావాలి సిక్స్టీ రూపీస్ ఉంటే సరిపోతుంది సో సిక్స్టీ రూపీస్ ఉంటే ఇతనికి వన్ డాలర్ వచ్చేసింది ఈ డాలర్ అతను బిల్ని పే చేసేస్తాడు ఎర్లియర్ గా ఇతనికి ఎంత కావాలి సెవెంటీ రూపీస్ కావాలి ఒక డాలర్ ని కొనటానికి మరి ఇప్పుడు ఎంత కావాలి జస్ట్ సిక్స్టీ రూపీస్ ఉంటే సరిపోతుంది ఎంత సేవ్ అవుతుంది టెన్ రూపీస్ సేవ్ అవుతాయి ఓకేనా ఇది పాయింట్ నెంబర్ వన్ దీన్ని బట్టి మనం ఒకటి గమనించాలి అదేంటంటే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చీప్ అయినాయి సో ఇంపోర్ట్స్ బికమ్ చీపర్ ఒకప్పుడు సెవెంటీ రూపీస్ నువ్వు పే చేయాలి ఇప్పుడు సిక్స్టీ రూపీస్ నువ్వు పే చేస్తే సరిపోతుంది సో ఇంపోర్టర్స్ ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సో దీని ద్వారా ఏం జరుగుతుందో తెలుసా చైనా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఇంకా ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ కానీ అదర్ గూడ్స్ కానీ మన కంట్రీలోకి డంప్ అయిపోతాయి మన డొమెస్టిక్ మార్కెట్ కానీ మన డొమెస్టిక్ ఇండస్ట్రీ ఏదైతుందో వీళ్ళు బాగా దెబ్బతింటారు మొత్తం ఈ గూడ్సే ఎక్కువగా కాంపిటేటివ్గా మారిపోయి మన డొమెస్టిక్ గూడ్స్ అనేవి కాంపిటేటివ్గా ఉండవు సో ఇంపోర్ట్స్ అనేవి చీప్ అయిపోతే రూపీ అప్రిషియేట్ అవడం ద్వారా ఇది కూడా మీరు గమనించాలి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పోర్టర్ సిచ్యువేషన్ మనం చూద్దాం సో ఎక్స్పోర్టర్ ఒక గూడ్ ని ఎక్స్పోర్ట్ చేశాడు దాని యొక్క ప్రైజ్ వచ్చేసరికి వన్ డాలర్ అనుకోండి సో ఆ గూడ్ ని సేల్ చేయడం ద్వారా ఇతనికి వన్ డాలర్ అనేది వచ్చిందనమాట ఈ వన్ డాలర్ ని తీసుకొచ్చి మన మార్కెట్ లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు ఇంతకుముందు కన్వర్ట్ చేసుకున్నప్పుడు సెవెంటీ రూపీస్ వచ్చేవి ఇప్పుడు ఇతనికి సిక్స్టీ రూపీస్ మాత్రమే వస్తుంది సో ఇప్పుడు ఇతనికి ఎంత లాస్ అనమాట టెన్ రూపీస్ లాస్ అనమాట మరి ఈ టైం పీరియడ్ లో ఇతను ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడా చూపించడు ఓకేనా ఇప్పుడు ఇతను ఎక్స్పోర్ట్ చేయడానికి చూపించాడు ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి బాగా తగ్గిపోయాయి ఇతనికి లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోతాయి ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి సో దీని ద్వారా మన ట్రేడ్ డెఫిసిట్ అనేది ఇంకా వరస్ట్గా మారుతుంది సో అందుకని ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు రూపీని డెప్రిషియేట్ చేస్తూ డాలర్కి గా దీన్ని వీకెనింగ్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో ప్రెసెంట్ అరౌండ్ ఎయిటీ త్రీ అలా ఉంది కదా సో ఇంకా వీకెనింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట సో ఇలా డెప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తే ఎవరికి బెనిఫిట్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అనమాట ఇప్పటివరకు మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది అప్రిషియేషన్ సో దీనికి ఆపోజిట్ చేసుకుంటే డెప్రిషియేషన్ వస్తుంది సో ఇమాజిన్ చేసుకోండి సరిపోతుంది సో ఇప్పుడు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈయన ఏమంటున్నారు అంటే బాబు ఇప్పుడు మీరు డెప్రిషియేషన్ చేస్తున్నారు వీక్ కరెన్సీ లాగా మారుస్తున్నారు బానే ఉంది బట్ దీని ద్వారా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది అదేంటో చెప్తాను చూడండి సో ఇంతకు ముందు మన ఇండియా నుంచి బయటికి టెన్ గూడ్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి అనుకోండి వన్ డాలర్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ అనుకోండి వన్ డాలర్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ అండ్ ఈ టెన్ గూడ్స్ యొక్క వాల్యూ వచ్చేసరికి టెన్ డాలర్స్ అనుకుందాం సో ఈ టెన్ గూడ్స్ని నమ్మడం ద్వారా మన ఎక్స్పోర్టర్స్కి వచ్చిన అమౌంట్ ఎంత సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఏం జరిగింది రూపీ డెప్రిషియేట్ చేసాం ఇంకా సో ఇప్పుడు వన్ డాలర్ ఈక్వల్ టు ఎయిటీ రూపీస్ అయింది సో సేమ్ టెన్ డాలర్స్ కి దీన్ని ఇప్పుడు మన వాళ్ళకి ఎంత వచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇప్పుడు మనం యాక్చువల్గా ఏమని చెప్పి చెప్పుకుంటాము ఎస్ మన ట్రేడ్ వాల్యూ పెరిగిపోయింది ఒకప్పుడు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉండేది మన ఎక్స్పోర్ట్ వాల్యూ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మన యొక్క ప్రొడక్షన్ పెరగలేదు మన యొక్క ఎక్స్పోర్ట్స్ క్వాంటిటీ పెరగల ఎక్స్పోర్ట్స్ క్వాంటిటీ టెన్ గుడ్సే ఉంది మరి ఎందుకు మనకు ఎక్స్పోర్ట్ వాల్యూ పెరిగింది అంటే మన రూపీని మరింత వీకనింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము డెప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తున్నాము సో దీని ద్వారా ఇండియాకి వచ్చే బెనిఫిట్ ఏం లేదు పేపర్ మీద మనం చెప్పుకోవడానికి తప్ప ఓకేనా ఇండియాకి యాక్చువల్గా ఎప్పుడు బెనిఫిట్ వస్తుంది అంటే ఈ ఎక్స్పోర్ట్స్ యొక్క క్వాంటిటీని పెంచినప్పుడు సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే యాక్చువల్గా టెన్ గూడ్స్ని ప్లేస్లో ట్వంటీ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసావు అనుకో సేమ్ వన్ డాలర్ ఈక్వల్ టు సెవెంటీ రూపీసే ఉందనుకో సో ట్వంటీ డాలర్స్ నువ్వు ఎర్న్ చేసావు అనుకో ఇప్పుడు నీకు ఎంత వస్తుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో ఇది యాక్చువల్గా గ్రోత్ని రిప్రజెంట్ చేస్తుంది ఓకేనా మనం రియల్ జీడిపి నామినల్ జీడిపిలో కూడా ఇదే మాట్లాడుకుంటాం ఓకేనా సో రెండిట్లో మనకి క్వాంటిటీస్ ఏమున్నా సరే ప్రైజెస్ మారడం ద్వారా సో కరెంట్ ఇయర్ ప్రైజెస్ వేస్తాము దాంట్లో కాన్స్టెంట్ ప్రైజెస్ వేస్తాము సో దీని ద్వారా ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఎంత గ్రోత్ వచ్చిందనేది కనిపిస్తుంది ఓకేనా సో ప్రొడక్షన్ పెరిగితేనే మనకు యాక్చువల్ గ్రోత్ అనేది వస్తుంది సో ఇటువంటి వాటి వల్ల గ్రోత్ అనేది రాదు అని చెప్పి ఈ మెన్షన్ చేశారు సో ఈ నేపథ్యంలో ఎక్స్చేంజ్ రేట్ గురించి వచ్చింది కాబట్టి మరి మన రూపీని ఇంటర్నేషనలైజేషన్ చేస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది కూడా మనం ఒకసారి చూడాలి సో వాటి గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా బెనిఫిట్స్ ఏ ఉండవు దీని ద్వారా గ్లోబల్ కరెన్సీ లాగా మార్చడం ద్వారా కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బోత్ సో ఫస్ట్ మనం బెనిఫిట్స్ చూద్దాము ఆ తర్వాత నెగిటివ్స్ చూద్దాం సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మనకి రిస్క్ అనేది తగ్గుతుంది ఓకేనా ఎక్స్చేంజ్ రిస్క్ అనేది తగ్గుతుంది సో ఇంతకు వరకు మనం మాట్లాడుకున్న ఈ అప్రిషియేషన్ కానీ డిప్రిషియేషన్ కానీ దాని ద్వారా మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఫ్లక్చుయేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఉండవు సో దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ రిస్క్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎక్స్చేంజ్ రిస్క్ వచ్చినప్పుడు ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి ఫ్లక్చుయేషన్స్ జరగడం ద్వారా డాలర్స్ యొక్క అవైలబిలిటీ పెరగటం తగ్గడం ఉంటుంది సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఫారెక్స్ రిజర్వ్స్ మీద డిపెండ్ అయి ఉంటాము సో డాలర్స్ అవైలబిలిటీ బాగా తగ్గిపోయి రూపీ బాగా డిప్రిషియేట్ అయిపోతే ఆర్బీఐ మార్కెట్ లోకి డాలర్స్ ని పంప్ చేస్తుంది డాలర్స్ బాగా అవైలబుల్ గా మారిపోయి రూపీ అప్రిషియేట్గా గా మారిపోతే సో ఎక్స్పోర్టర్స్కి కి బెనిఫిట్ జరగదు ఇంపోర్టర్స్ కి బెనిఫిట్ జరుగుతుంది ఇంపోర్ట్స్ పెరిగిపోతాయని చెప్పి ఆర్బిఐ ఏం చేస్తుంది మార్కెట్ లో ఉన్న ఎక్సెస్ డాలర్స్ ని కొనేస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనం ఇలా ఫారెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము ఎప్పుడైతే మన యొక్క రూపీని గ్లోబల్ వైడ్గా కరెన్సీ లాగా మారుస్తామో ఇంటర్నేషనలైజేషన్ చేస్తామో ఫారెస్ట్ రిజర్వ్స్ మీద మనకు డిపెండెన్సీని మనం తగ్గించుకోవచ్చు సో ఎప్పుడైతే రూపీ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ యూజ్ చేస్తూ ఉంటారో ట్రేడ్ పర్పస్ కోసం మన యొక్క కూడా బాగా పెరుగుతుంది సో ఇండియా యొక్క గ్లోబల్ స్టేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ రిజర్వ్స్ ఇప్పటి వరకు అన్ని కంట్రీస్ డాలర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళక ఫారెస్ట్ రిజర్వ్స్ లో డాలర్స్ ఎక్కువగా మెయింటైన్ చేసుకునే వాళ్ళు ఎప్పుడైతే డాలర్ కాకుండా మన రూపీ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ తాలూకా కరెన్సీ ఏదైతే ఉందో వాటిని కూడా గ్లోబల్ వైడ్ గా యాక్సెప్ట్ చేస్తే డాలర్స్ యొక్క డామినెన్స్ అనేది తగ్గుతుంది సో దట్ మనం ఏం చేయొచ్చు వేరే కంట్రీస్ తాలూకా కరెన్సీస్ ని కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము సో దట్ ఈ రిజర్వ్స్ లో డైవర్సిఫికేషన్ అనేది పెరుగుతుంది ఓకేనా సో దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ బ్యాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ దాంట్లో కొన్ని కరెన్సీస్ ఉంటాయి సో వాటిలో మాత్రం మనం ఫార్టీజర్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాం ఇన్ జనరల్గా వేరే కంట్రీస్ తాలూకా కరెన్సీని కూడా మెయింటైన్ చేయొచ్చు బట్ ట్రేడ్ పరంగా అవన్నీ యాక్సెప్ట్ చేయరు కాబట్టి డాలర్స్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అందరినీ డాలర్స్ ని స్టోర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట ఫర్ ద కన్వీనియన్స్ సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు మన కరెన్సీస్ ని కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి సో మన డాలర్స్ మీద ఎక్కువగా మనం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు వేరే కరెన్సీస్ మీద కూడా మనం ఫోకస్ చేయవచ్చు ఈజ్ ఇస్ క్లియర్ రైట్ సో ఇప్పటి వరకు మనం బెనిఫిట్స్ చూసాం ఇప్పుడు నేను మీకు ఛాలెంజెస్ చెప్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ సో ట్రేడ్ డెఫిసిట్ క్రియేట్ అవుతుందనమాట ఎప్పుడైతే మనం రూపీని ఇంటర్నేషనలైజేషన్ చేస్తామో అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది వస్తుంది ఎలా ఇందాక నేనేం చెప్పాను రూపీ అనేది స్ట్రాంగ్గా మారితే అప్రిషియేట్ అయితే ఇంపోర్ట్స్ పెరుగుతాయి అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గుతాయి సో దీని ద్వారా మనకు వచ్చేది ట్రేడ్ డెఫిసిట్ అనమాట సో ఎప్పుడైతే మనం డాలర్స్లోకి కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా మన రూపీస్తోనే మన ట్రేడ్ని కంటిన్యూ చేస్తే సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మన రూపీ యొక్క పవర్ అనేది పెరుగుతుంది సో అప్రిషియేట్ అవుతుంది సో ఇంపోర్ట్స్ అనేవి చీప్గా మారిపోతాయి ఎక్స్పోర్ట్స్ అనేవి కొంచెం వాల్యూ తగ్గిపోతాయి సో దట్ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ అనేవి బాగా పెరిగిపోతాయి సో దీని ద్వారా ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ వన్ కంట్రోలింగ్ అనేది చాలా కష్టం ఇనీషియల్గా సో డిఫికల్టీస్ అనేవి చాలా వస్తాయి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి నెక్స్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ సో దేర్ ఇస్ అ డైలమా కాల్డ్ ట్రిఫిన్ డైలమా సో వాట్ ఇస్ ట్రిఫిన్ డైలమా చెప్తాను చూడండి యాక్చువల్గా దేర్ ఇస్ పాలసీ కాల్డ్ మానిటరీ పాలసీ సో మానిటరీ పాలసీలో ఇప్పటి వరకు మనం చూసే ఆస్పెక్ట్ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్లో డొమెస్టిక్ మార్కెట్ లో మనం మనీ సప్లైని బ్యాలెన్స్డ్గా ఉంచాలి మనీ సప్లై టూ మచ్ గా పెరిగిపోకూడదు సో టూ మచ్ గా పెరిగిపోతే ప్రైజెస్ పెరిగిపోతుంది నథింగ్ డిమాండ్ పెరిగిపోయి ప్రైజెస్ పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది యాజ్ వెల్ అస్ మనీ సప్లై టూ గా తగ్గిపోకూడదు మనీ సప్లై తగ్గిపోతే డిమాండ్ ఉండదు సో ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండదు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవ్వవు ఓకేనా సో అందుకనే మనీ సప్లై అనేది బ్యాలెన్స్డ్గా ఉంచడానికి మానిటరీ పాలసీని యూజ్ చేస్తాము ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ అండ్ ఆర్బీఐ సైడ్ నుంచి ఫిజికల్ పాలసీని మనం యూజ్ చేస్తాం సో ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే దెర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్ సో టూ పాయింట్స్ మీద కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది ఇప్పుడు సో ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే మనం మనీ సప్లైని ఇంతకుముందు డొమెస్టిక్ గా మాత్రమే వాళ్ళం అంటే మన కంట్రీలో రూపీ అనేది ఎంత ఉండాలి ఓకేనా సో మనీ సప్లైని పెంచాలా తగ్గించాలా అనేది డొమెస్టిక్గా మాత్రం మనం చూసేవాళ్ళం బట్ ఎప్పుడైతే మన రూపీ అనేది ఇంటర్నేషనలైజేషన్ అనేది జరుగుతుందో ఇప్పుడు మనం డొమెస్టిక్ ఎకానమీతో పాటు గ్లోబల్ డిమాండ్ కూడా చూడాలి గ్లోబల్ డిమాండ్ ఆఫ్ రూపీని కూడా మనం చూడాలి ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన రూపీని యూజ్ చేస్తారు కాబట్టి మరి అక్కడే అంతా రూపీ అవైలబుల్గా గా ఉండాలి మన డొమెస్టికల్గా రూపీ అంతా అవైలబుల్గా ఉండాలి సో అంత ఈజీ కాదు ఇప్పటి వరకు కేవలం మనం డొమెస్టిక్ మార్కెట్లో మనీ ఇండియాలోనే రూపీ ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా మనీ సప్లై ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలా అనేది మాత్రమే చూసాం ఇప్పుడు గ్లోబల్ డిమాండ్ అని కూడా మనం గమనించాలి డొమెస్టిక్ డిమాండ్తో పాటు గ్లోబల్ డిమాండ్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఎప్పుడైతే ఇంపోర్ట్స్ అనేవి చీప్ అయిపోయి ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది చైనా అండ్ రష్యా లాంటి కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్స్ వచ్చేసి మన మార్కెట్ని క్యాప్చర్ చేసేసుకుంటాయి సో మనకు ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కానీ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయో వీళ్ళు సఫర్ అవుతారన్నమాట ఓకేనా రైట్ సో మనం పాజిటివ్ చూసాము నెగిటివ్స్ కూడా చూసాము అసలు ఎలా జరుగుతుందో కూడా నేను బ్యాక్గ్రౌండ్ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇలా ఒక క్వశ్చన్కి ఇంత కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లనేషన్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు సో అందుకనే మేము మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తాము మీకు కానీ మాకు ఎఫర్ట్స్ని కానీ ఎక్నాలజ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామ్యూనిమేషన్ చేయండి సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో దట్ ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది మీకోసం మంచి మంచి వీడియోస్ ఇలాగే చేస్తూ ఉంటాము ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేసే బాధ్యత మాది ఇట్స్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్ అమ్మా ఓకేనా రైట్ సో ఇప్పుడు చూద్దాం పదండి పొటెన్షియల్ బెనిఫిట్స్ అడిగారు సో ట్రేడ్ రిస్క్ అనేది తగ్గుతుంది కదా ఎస్ ఇది కూడా బెనిఫిటే సో రెడ్యూసెస్ ద నీడ్ ఫర్ మెయింటైనింగ్ లార్జ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎస్ ఫారెస్ట్ రిజర్వ్స్ మీద మనకు డిపెండెన్సీ అనేది తగ్గుతుంది ఇది కూడా కరెక్టే థర్డ్ స్టేట్మెంట్ కూడా చూడండి డొమెస్టిక్ ఎంటిటీస్ కెన్ ట్యాప్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ యాజ్ ఇట్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎస్ ఇది కూడా కరెక్టే ఎప్పుడైతే మన రూపీ అనేది గ్లోబల్ వైడ్ గా యూజ్ చేస్తామో ఆటోమేటిక్ మన రూపీ అనేది చాలా స్ట్రాంగ్ అప్రిషియేట్ అవుతుంది సో దీని ద్వారా బారింగ్ కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట సో క్యాపిటల్ ఈజీగా మనం రైజ్ చేసేవచ్చు సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ డి వన్ టూ అండ్ త్రీ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద అకరెన్స్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇన్ ద మైక్రోబియల్ ఇన్ ఇండియా సో నథింగ్ బట్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఇక్కడ అడుగుతున్నారు సో లెట్స్ లుక్ అట్ ద ఆప్షన్స్ జెనటిక్ ప్రీ డిస్పోషన్ ఆఫ్ సమ్ పీపుల్ టేకింగ్ ఇన్కరెక్ట్ డోసెస్ ఆఫ్ ఆంటీబయోటిక్స్ టు క్యూర్ డిసీజెస్ యూజింగ్ యాంటీబయోటిక్స్ ఇన్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ మల్టిపుల్ క్రోనిక్ డిసీజెస్ ఇన్ సమ్ పీపుల్ సో జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ద్వారా అంటే కొంతమందిలో జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ద్వారా మనకి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది వస్తుందా లేకపోతే యాంటీబయాటిక్స్ని ఇన్కరెక్ట్ డోసెస్లో తీసుకోవడం ద్వారా ఈ సిచ్యువేషన్ అనేది వస్తుందా లైఫ్ స్టాక్లో మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేయడం ద్వారా ఈ సిచ్యువేషన్ వస్తుందా కొంతమందిలో మల్టిపుల్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా సో దాని ద్వారా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుందా సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు సో ఆలోచించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సో వాట్ ఈజ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సో ఈ పదంలోనే ఉంది కదా యాంటీ మైక్రోబియల్స్ సో వాట్ ఆర్ మైక్రోబియల్స్ దే ఆర్ నథింగ్ బట్ మెడిసిన్స్ యాంటీ మైక్రోబియల్స్ అనేవి మెడిసిన్స్ అనమాట సో ఈ మెడిసిన్స్లో మనకి యాంటీబయాటిక్స్ ఉంటాయి ఇట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ వైరల్స్ యాంటీ ఫంగల్స్ అండ్ యాంటీ పారాసైట్స్ ఓకేనా సో బ్యాక్టీరియాకి ఎగెస్ట్ గా యాంటీబయాటిక్స్ అండ్ వైరసెస్ కి గా యాంటీవైరల్స్ అండ్ ఫంగస్ కి ఆర్ గా ఫంగైకి ఎగెనిస్ట్ గా యాంటీ ఫంగై అస్ వెల్ ఎస్ పారాసైట్స్ కి గా యాంటీ పారాసైట్ ఓకేనా సో వీటిని మనం యూజ్ చేస్తాము వీటిని యాంటీ మైక్రోబియల్స్ అని చెప్పి పిలవటం జరుగుతుంది బట్ కొన్ని కొన్ని సార్లు ఏం జరుగుతుంది అంటే ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగై కానీ పారాసైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బికమింగ్ రెసిస్టెన్స్ అగైన్స్ దీస్ యాంటీ మైక్రోబియల్స్ సో ఇవి రెసిస్టెంట్గా మారుతున్నాయి సో ఎందుకు మారుతున్నాయి వాట్ ఆర్ దోస్ కాజెస్ ఇది నేను చెప్తాను చూడండి సో ఇలా ఎప్పుడైతే ఒక బ్యాక్టీరియా కానీ ఒక వైరస్ కానీ ఒక ఫంగై కానీ ఒక పారసైట్ కానీ రెసిస్టెంట్గా మారి యాంటీ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది వస్తుందో అప్పుడు ఈ బ్యాక్టీరియాని వైరస్ని ఫంగాని యాజ్ వెల్ ఎస్ ప్యారసైట్ని మనం సూపర్ బగ్స్ అని చెప్పి పిలుస్తాం వీ కాలిడ్ ఏ సూపర్ బగ్స్ ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఈ రెసిస్టెన్స్ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్యూస్ మిస్యూజ్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ సో యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ యాంటీ ఫంగై యాజ్ వెల్ అస్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మిస్యూజ్ చేయడం ద్వారా మనకి రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఈ పర్టిక్యులర్ సూపర్ బగ్స్కి సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ మనకి టెన్ ట్యాబ్లెట్స్ని యూజ్ చేయమని చెప్తారు అనుకోండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్ డేస్ వేసుకోండి ఎవ్రీ డే ఒక ట్యాబ్లెట్ని తీసుకోండి చాలు అని చెప్పి చెప్పారు అనుకోండి మనం ఏం చేస్తాము ఒక ఫైవ్ డేస్ వేస్తాం ఫైవ్ డేస్ వేసిన తర్వాత ఆ డిసీజ్ తాలూకా సింటమ్స్ అనేవి తగ్గిపోతాయి సో తగ్గిపోయింది కదా అని చెప్పి రిమైనింగ్ ఫైవ్ డోసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేయము బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ బ్యాక్టీరియా అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందనుకోండి నువ్వు ఈ ఫైవ్ డోసెస్ వేయడం ద్వారా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ చనిపోయింది అనుకోండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోయింది రిమైనింగ్ ట్వంటీ పర్సెంటేజ్ మిగిలింది నువ్వేం చేసావు ఇంకొక ఫైవ్ డోసెస్ వేసి ఉంటే ఈ ట్వంటీ పర్సెంటేజ్ కూడా కంప్లీట్గా చచ్చిపోయేది బట్ సింటమ్స్ తగ్గిపోయినాయి కదా అని చెప్పి నువ్వు వేయటం ఆపేసావు సో ఈ ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ బ్యాక్టీరియా మిగిలిపోయి ఉంటుంది సో నిదానంగా ఇట్ విల్ డెవలప్ రెసిస్టెన్స్ సో నువ్వు ఇందాక తీసుకున్న యాంటీబయాటిక్స్కి ఇది రెసిస్టెన్స్ని బిల్డ్ చేసుకుంది సో నీకు డాక్టర్ ఎంత అయితే డోస్ని ప్రిస్క్రైబ్ చేశారో సో వాటిని మాత్రం నువ్వు ఖచ్చితంగా ఎవ్రీడే నువ్వు కంప్లీట్ చేయాల్సిందే అలా చేస్తే కంప్లీట్గా బ్యాక్టీరియా అనేది చనిపోతుంది సో దట్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవ్వదు సో ఇప్పుడు ఏం జరుగుతుంది ట్వంటీ పర్సెంటేజ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది ఓకేనా సో గ్రో అయ్యి నీ ద్వారా వేరే వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకేనా సో ఇది ఒక మెయిన్ కాజ్ అనమాట మిస్యూజ్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్స్ నెక్స్ట్ వన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ శానిటేషన్ యాజ్ వెల్ యాజ్ హైజీన్ వీ కాల్ ఇట్ యాజ్ వాష్ ఓకేనా సో ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్లీన్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ ఫర్ బోత్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్ సో నేను చెప్పాను కదా స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుందని చెప్పి సో ఫుడ్ చైన్స్ ద్వారా అదర్ వేస్ట్ మెటీరియల్స్ ద్వారా ఇది కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వన్ మన ఇండియాలో ఈ డిసీజెస్ యొక్క ప్రివెన్షన్ కానీ వీటి యొక్క కంట్రోల్ మెజర్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయి సో దాని ద్వారానే ఇవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది అండ్ నెక్స్ట్ వన్ ఈ క్వాలిటీ మెడిసిన్స్ అనేది అవైలబుల్గా లేకపోవడం ద్వారా ఎఫోర్డబుల్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా లేకపోవడం ద్వారా ఎఫర్డబుల్ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా లేకపోవడం ద్వారా డయాగ్నోస్టిక్స్ కూడా పూర్ క్వాలిటీతో ఉండటం ద్వారా ఈ యాంటీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది అండ్ కోర్స్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ యాజ్ వెల్ అస్ నాలెడ్జ్ ఓకేనా సో ఒక పర్టికులర్ డోస్ యాంటీబయాటిక్స్ని మనం యూజ్ చేసేటప్పుడు ప్రిస్క్రైబ్ చేసిన డోసెస్ కంటే మనం తక్కువగా యూజ్ చేస్తే ఇటువంటి కండిషన్ వస్తుంది అని చెప్పి మనకి తెలియదు చాలా మందికి తెలియదు సో మీరు కూడా మీ పేరెంట్స్ కానీ మీ వెల్ విషర్స్ కానీ ఇది చెప్పండి ఓకేనా సో ఈ రీజన్స్ ద్వారా యాంటీ మైక్రోబెల్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఓకేనా రైట్ సో ఇక్కడ కొన్ని రీజన్స్ ఇచ్చారు చూడండి జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అసలు ఇక్కడ జెనటిక్ ఇష్యూ అనేది ఏది ఇన్వాల్వ్ అవ్వదమ్మా సో జెనెటికల్ ఇష్యూస్ వల్ల మనకి యాంటీ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది రాదు సో వన్ ఉంటే ఎలిమినేట్ చేసింది సో టేకింగ్ ఇన్కరెక్ట్ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎస్ ఇది కరెక్టే నెక్స్ట్ వన్ యూజింగ్ యాంటీబయాటిక్స్ ఇన్ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ ఇది కూడా కరెక్టే చెప్తాను చూడండి సో లైఫ్ స్టాక్లో గ్రోత్ని ప్రమోట్ చేయడం కోసం లేకపోతే డిసీజెస్కి రెసిస్టెంట్గా మార్చడం కోసం ఓకేనా సో డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేయడం కోసం గ్రోత్ని పెంచడం కోసం మన వాళ్ళు ఏం చేస్తారు అంటే ని యూజ్ చేస్తారు ఓకేనా రైట్ సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం లైఫ్ స్టాక్కి కావాల్సినంత యాంటీబయాటిక్స్ ఇవ్వకుండా కొంచెం మిస్యూజ్ అనేది జరుగుతుంది సో ఇప్పుడు యాంటీ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది ఈ లైఫ్ స్టాక్లో క్రియేట్ అవుతుంది తర్వాత ఈ లైఫ్ స్టాక్లో కొన్ని యానిమల్స్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం ఓకేనా సో పౌల్ట్రీ అవ్వచ్చు గోట్ కానీ అదర్ యానిమల్స్ని కొంతమంది కన్జ్యూమ్ చేసుకుంటారు కాబట్టి సో ఇప్పుడు ఈ ఫుడ్ చైన్ ద్వారా ఫుడ్ చైన్ ద్వారా మనకి కూడా యాంటీ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది సో ఇప్పుడు మీరు ఆ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి ఆ ఫంగస్ని కానీ ఆ వైరస్ని కానీ ఆ పారాసైట్ని కానీ కిల్ చేయడానికి ఆ యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తే ఆ వైరల్స్ని యూజ్ చేస్తే ఆ యాంటీ ఫంగల్స్ని యూజ్ చేస్తే ఆ యాంటీ పారాసైట్స్ని యూజ్ చేస్తే ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు ఆ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ చనిపోవు అవి రెసిస్టెంట్గా మారిపోయినాయి ఓకేనా సో లైఫ్ స్టాక్ ఫార్మింగ్ ద్వారా నథింగ్ బట్ ఫుడ్ చైన్ ద్వారా ఈ యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది నెక్స్ట్ వన్ మల్టిపుల్ క్రోనిక్ డిసీజెస్ అసలు క్రోనిక్ డిసీజెస్ ద్వారా యాంటీమైక్రోబల్ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్ గా రాదు సో ఇది కూడా మీరు తీసేయచ్చు సో టూ అండ్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నథింగ్ బట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అడిచినల్లూర్ కోడుమనల్ అండ్ కున్నత్తూర్ సో దీస్ ఆర్ ద సైట్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ సో ఇక్కడ త్రీ సైట్స్ ఇచ్చారు ఇది ఏ పీరియడ్ కి సంబంధించిందని చెప్పి అడుగుతున్నారు డైరెక్ట్ క్వశ్చన్ మెగాలిథిక్ మీసోలిథిక్ పేలియోలిక్ అండ్ వేదిక్ సో యాక్చువల్గా ఎందుకు ఈ క్వశ్చన్ మనం పికప్ చేశాము అంటే సో రీసెంట్గా మనకి రాక్ కట్ ఫుడ్ ప్రింట్స్ యాజ్ వెల్ అస్ హ్యూమన్ ఫిగర్ అనేది మనకి ఎక్స్కవేషన్స్లో దొరికాయి లేకపోతే ఆర్కలాజికల్ సర్వే వాళ్ళకి అనమాట సో ఎక్కడ అంటే కేరళ సో రీజియన్ వచ్చేసరికి కనిహిరా పోయిల్ సో ఆ ఆర్కలాజికల్ సర్వే వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఈ రాక్ కట్ ఫుడ్ ప్రింట్స్ కానీ ఈ హ్యూమన్ ఫిగర్ కానీ ఏదైతే ఉందో దే ఆర్ డేటింగ్ బ్యాక్ టు మెగాలిథిక్ పీరియడ్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మెగాలిథిక్ అనమాట సో ఇప్పుడు మనం ఈ మెగాలిథిక్ కల్చర్ గురించి దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం ఎగ్జామ్ ఓరియంటేషన్లో సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ ఏ మెగాలిత్ సో మెగాలిత్ అనేది యాక్చువల్గా ఇది ఒక స్ట్రక్చర్ ఆర్ మాన్యుమెంట్ అని చెప్పి కూడా పిలవచ్చు సో దేన్ని యూజ్ చేసి వీళ్ళు బిల్డ్ చేస్తారు అంటే స్టోన్స్ ని యూజ్ చేసి బిల్డ్ చేస్తారు సో కొన్ని కొన్నిసార్లు సింగిల్ స్టోన్ ఒకే స్టోన్ ని యూజ్ చేసి బిల్డ్ చేస్తారు లేకపోతే మల్టిపుల్ స్టోన్స్ ని కూడా యూజ్ చేసి బిల్డ్ చేస్తారు సో ఒక సింగిల్ స్టోన్ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్ ని ఒక మాన్యుమెంట్ని ని బిల్డ్ బిల్డ్ అనుకోండి వి క్వాలిట్ యాజ్ మోనోలిత్ ఓకేనా వి కాలిట్ హాజ్ మోనోలిత్ ఒకవేళ మల్టిపుల్ స్టోన్స్ ని యూజ్ చేసి బిల్డ్ చేశారు అనుకోండి వి క్వాలిట్ యాజ్ పాలిలిత్ సో జనరల్ గా ఈ స్ట్రక్చర్స్ కానీ మాన్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మెయిన్గా ఇన్ జనరల్ గా కోసం యూజ్ చేసేవాళ్ళు వేటి కోసం బిల్డ్ చేసేవాళ్ళు అంటే బరియల్స్ ఓకేనా సో ఆ టైం పీరియడ్ లో హ్యూమన్స్ చనిపోయినప్పుడు సో వాళ్ళతో పాటు కొన్ని కొన్ని సార్లు వాళ్ళక యానిమల్స్ ని కూడా బర్రీ చేసేవాళ్ళు హార్సెస్ కానీ డాగ్స్ కానీ ఇలా అనమాట సో బర్రీ చేసిన ప్లేస్లో దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం లేకపోతే అక్కడ ఒక గుర్తుకి పెట్టుకోవడం కోసం ఈ మెగాలిత్స్ ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట ఓకేనా సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రక్చర్ ఆర్ మాన్యుమెంట్ మేజర్ గా ఈ బరియల్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఓకేనా రైట్ సో ఈ మెగాలిత్ కల్చర్ అనేది ఏ ఏజ్కి సంబంధించినది అంటే ఇట్ బిలాంగ్స్ టు ఐరన్ ఏజ్ సో ఐరన్ ఏజ్ యొక్క టైం పీరియడ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ టు ఫైవ్ హండ్రెడ్ బీసీ సో వరకు క్లియర్ కదా రైట్ సో ఇందాక నేను మల్టిపుల్ స్టోన్స్ని యూజ్ చేసి మన వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే స్ట్రక్చర్ కానీ మాన్యుమెంట్ కానీ ఏదైతే ఉందో దాన్ని పాలిలిథిక్ స్ట్రక్చర్ అని చెప్పి పిలుస్తాం కదా సో దీంట్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట సో పాలీలిత్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి ఈ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ టైప్ వచ్చేసరికి డోల్మెన్ అండ్ సెకండ్ టైప్ వచ్చేసరికి కేర్న్ సిఏఐఆర్ఎన్ అండ్ థర్డ్ టైప్ వచ్చేసరికి క్రోమ్లే సిఆర్ఓఎం ఎల్ఈసిహెచ్ అండ్ లాస్ట్ టైప్ వచ్చేసరికి సిస్ట్ ఓకేనా సో మెగాలిథిక్ స్ట్రక్చర్స్లో కూడా సింగిల్ ఉంటుంది మల్టిపుల్ ఉంటుంది సింగిల్ ఉంటే మోనోలిత్ మల్టిపుల్ ఉంటే పాలిలిత్ పాలిలిత్లో లో కూడా మళ్ళీ అగైన్ ఫోర్ ఇంపార్టెంట్ టైప్స్ ఉంటాయి డాల్మెన్ కేర్ క్రోమ్లే అండ్ సిస్ట్ అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మోనోలిత్ లో మనకి ఒక టైప్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో మోనోలిత్లో లో మనకి కనిపించే టైప్ ఏంటంటే మెన్హీర్ ఓకేనా మెన్హీర్ దట్స్ ఇట్ సో ఈ అడిచినల్లూర్ గాని కోడుమణల్ కానీ ఈ రెండు సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎక్కడ ఉంటాయంటే తమిళనాడులో ఉంటాయి యాజ్ వెల్ యాజ్ కున్నత్తూర్ సైట్ ఏదైతే ఉందో ఇది కేరళలో ఉంటుందన్నమాట అండ్ రీసెంట్ గా ఇక్కడ మనకి కేరళలో కనిహిరా పోయిల్లో కూడా ఈ సైట్ అనేది కనిపించింది ఇది కూడా మెగాలిథిక్ పీరియడ్ కి సంబంధించినదే సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ మెగాలిథిక్ దట్స్ అమ్మా ఈ రోజు కరెంట్ అఫేర్ సెషన్ ని చాలా కాంప్రియన్సివ్గా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డీల్ చేయడం జరిగింది అన్ని సబ్జెక్ట్స్ని మనం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము హిస్టరీ కానీ ఆర్ట్ అండ్ కల్చర్ కానీ పాలిటీ యాజ్ వెల్ అస్ ఎకానమీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఓకేనా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ మనం కవర్ చేస్తున్నాము ఓకేనా సో చాలా యూస్ఫుల్ సెషన్స్ ఇవి మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాగే కంటిన్యూస్ గా మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి సో లెట్స్ కాలి డేట్ ఎ దెన్ సిసెన్ అండ్ దెన్ టేక్ కేర్ బా బాయ్ జై హింద్